దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, ఉపవాస ప్రార్థన కూడిక కొరకు ప్రార్థనా పూర్వకముగా వేచి చూస్తూ ఉన్న ప్రియ సంఘమంతటికీ యేసుక్రీస్తు నామములో సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ పక్షంగా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ఉపవాస ప్రార్థనా కూడికను మనము ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉపవాస ప్రార్థన కూడిక కొరకు ఎంతో ఆసక్తితో ప్రార్థనా పూర్వకముగా వేచి చూస్తూ ఉన్న ప్రియ సంఘమంతటికి యేసుక్రీస్తు నామములో సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ పక్షంగా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ఆరాధన ప్రారంభించుకున్నట్టుగాను మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 81వ కీర్తన భజన చేయుచు భక్త పాలక అనే కీర్తన పాడుకుని ఆరాధనలో మనం ఏకీభవిందాం. 81వ కీర్తన పాడుకుందాం. భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును రుచి నములపై జయమునిచిన విజయుడా నిను వేడుకుందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును దివ్య పదవిని విడిచి నీవు దీనుడావై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో పాగుగాదర నేర్పినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును నరులగావను పరమునుండి దరకు నీవు వాచినావు పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును చెడిన వాడా నైన నన్ను చేరదీసి ప్రోచినావు పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయేసయ్య నీకు సాధ్యంబు కాదు భజన సేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును పరిశుద్ధముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కని అయిన మరియకు పుట్టి పొందు పిలాత్ అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు
అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చిననియు నమ్ముచున్నా. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపనియు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనమందరము కూడా అదే రీతిగా నిలువబడి ఉండగా పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 118వ సంకీర్తన మొదటి 10 వచనాలు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 118వ సంకీర్తన మొదటి నుండి 10 వచనములు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయపడు గల వారు అందరుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండు నాట్లు మహిమా కలుగును గాక. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుగా విందము. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 105వ సంకీర్తన మొదటి నుండి 5 వచనాలు ఉన్న వాక్య భాగాన్ని చదువుకున్నా. కీర్తనల గ్రంథము 105వ సంకీర్తన మొదటి నుండి 5 వచనములు ఉన్న వాక్య భాగాన్ని చదువుకున్నాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునుడి. ఈ వాక్యము ఇంత పర్యంతము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దైవవాక్య ధ్యానము కొరకు సిద్ధపరుటకుగాను మనం అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 68వ కీర్తన పాడుకుని దైవవాక్యం కొరకై మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కీర్తనల పుస్తకం నుండి 68వ కీర్తన పాడుకుందాం. పదుపకృతులను మాటికి వినుతింతును దేవనిజసుతాం, గణభవదుపకృతులను మాటికి వినుతింతును దేవనిజసుతాం, యునరగనాపై నను క్రోశముదగా యునరగనాపై నను క్రోశముదగా
నన్నును పవిక్రైస్తవ జన విహిత గణభవదుపకృతులను మాటికిని వినుతింతును దేవని చూసుతాం దోరణిగానా దోసములించకు సారికు నాశ్రిత జనవరదాం దోరణిగానా దోసములించకు సారికు నాశ్రిత జనవరదాం పారముదాపిన పాతకునగునియా పారముదాపిన పాతకునగుని నారిడి వడని కది బిరుదా గణభవదుపకృతులను మాటికిని వినుతింతును దేవని చూసుతా జలబుద్బదముతో సుమమని నా స్థితి తెలియదని కది దేహదరా జలబుద్బదముతో సమమని నా స్థితి తెలియదని కది దేహదరా కలమయమగుని కార్మిని బ్రోవను ఆ కలమయమగుని కార్మిని బ్రోవను సిలువను బొందిన శ్రేయకరా గణభవదుపకృతులను మాటికిని వినుతింతును దేవని చూసుతా మందమతిని నాయందున లక్ష్యము నొందకు దేవసునందనా మందమతిని నాయందున లక్ష్యము నొందకు దేవసునందనా ఎందముగానా నిందము కడు దిలియా ఎందముగానా నిందము కడు దిలి వందగని దయనందుమా గణభవదుపకృతులను మాటికిని వినుతింతును దేవని చూసుతాం గణభవదుపకృతులను మాటికిని వినుతింతును దేవని చూసుతాం మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక ఆమేన్. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి చదువుబడినటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 105వ సంకీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉపవాస దినాన ఉదయకాల సమయంలో ఇంతదనుక కీర్తనల ద్వారా ఆరాధన ద్వారా మీ నామమును ఘనపరిచి మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందరికే స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యాలను జ్ఞాపకం చేసుకొనొచ్చు, వాటిని ధ్యానిస్తూ ఉంటుండగా మనటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయమని, ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎంతో మంది బిడ్డలు ఈ ఆరాధనలో ఏకీభవించారో అటు బిడ్డలందరినీ మీరు దీవించండి, మీరే మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి గడిచిన ఉపవాస దినము నుండి
ఈ ఉపవాస దినం వరకు కూడా దేవుడు తన బలీయమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి సంరక్షించి తన కౌగిటిలో మనలను భద్రపరుచుకొని మరి ఒక పర్యాయము ఆయన పరిశుద్ధ పాదాల చెందుకు మనల్ని నడిపించి ఆయనను స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యత ప్రభు మనకందరికీ అనుగ్రహించినందులకే మనమందరము కూడా దేవునికి వందనాలు చెల్లింప అబద్ధులమై ఉన్నా. చదువుబడినటువంటి లేఖన భాగముల నుండి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను మన ఆత్మీయ జీవిత మేలుల కొరకై మనము ప్రార్థన పూర్వకముగా ధ్యానం చేసుకున్నాం. కీర్తనల గ్రంథం 105వ సంకీర్తన మనం చదువుకున్నాం, మొదటి నుండి 5 వచనాలు. ఈ కీర్తనల గ్రంథంలో ఈ 105వ సంకీర్తన భక్తుడైనటువంటి దావీదు వ్రాసినట్లుగా మనము గమనించాం. ఈ కీర్తనలో మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఇజ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర మీద, పాపాత్ముల చర్యల మీద దేవుని సర్వాధిపత్యాన్ని ఈ కీర్తన వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 105వ ఈ కీర్తనలో అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు ఇందులో ఉన్నాయి. అయితే చదువుకునేటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో మనం ప్రత్యేకించి మనం గమనించినప్పుడు భక్తుడైనటువంటి దావీదు మరి వ్రాసినటువంటి కీర్తనగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే దావీదు ఈ కీర్తన ద్వారా దేవుని యొక్క ప్రజలు అనుసరించవలసిన 7 ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలు, దేవుని ప్రజలు కలిగి ఉండాల్సిన 7 ప్రాముఖ్యమైన బాధ్యతలను గురించి ఈ వాక్య భాగములో ఈ కీర్తనకారుడు వ్రాశాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఈరోజు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపించినప్పుడు కుమారుడైనటువంటి క్రీస్తు దేవుడు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాడు. కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాదు గాని అనాది కాలము నుండి కూడా దేవుడు తాను ఎవరినైతే ఎన్నిక చేసుకున్నారో వారికి వారి వారికి అప్పగింపబడినటువంటి బాధ్యతలను వారు నిర్వర్తించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చూడండి, దేవుడు తన దూతాలకి అప్పగించినటువంటి బాధ్యతలు వారు నిర్వర్తించారు. గబ్రియేల్ దూతకు దేవుడు అప్పగించిన బాధ్యత ఆయన శిరస వహించాడు. అలనాడు ప్రవక్తలైనటువంటి వారికి దేవుడు అప్పగించిన బాధ్యతలు వారు చక్కగా నిర్వర్తించారు. అంతమట్టికే కాదు, యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన అప్పగించినటువంటి బాధ్యతను ఆయన చక్కగా నిర్వర్తించి సిలువలో సమాప్తమైనది అని చెప్పి తన బాధ్యతను చక్కగా నిర్వర్తించి విజయముతో ఆయన వేసినటువంటి కేక మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే దేవుడు వారికి అప్పగించినటువంటి బాధ్యతలను ఏ రీతిగా నిర్వర్తించారో ఈ లోకములో దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనము నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను గురించి ప్రభువు స్పష్టముగా ఈ వాక్యము ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవ విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఈరోజు మన బాధ్యతలు మనం ఏ రీతిగా నిర్వర్తించగలుగుతూ ఉన్నాం? కనుక అనేకమైనటువంటి బాధ్యతలు దేవుడు మన మీద పెట్టాడు. అయితే కొన్ని బాధ్యతలు ఈ లేఖన భాగముల నుండి ఈ ఉదయకాల సమయంలో క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేయాలి అని నాశపడుతూ ఉన్నాం. కనుక మొట్టమొదటిగా మనం జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక విశ్వాసి నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత, ఒక విశ్వాసి కలిగి ఉండవలసిన విధి లేక బాధ్యత ఏంటి అనంటే గమనించండి, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 7 బాధ్యతలను గూర్చి ఇక్కడ జ్ఞాపకం చేశాడు. అందులో మొట్టమొదటిది మనం గమనించినప్పుడు చూడండి, కృతజ్ఞత స్తుతులు చెల్లించుట. గమనించండి, మొట్టమొదటి విధి లేక బాధ్యత ఏంటో తెలుసా? కృతజ్ఞత స్తుతులు చెల్లించుట. మన జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండటం ఎంతో ప్రాముఖ్యమైనది. కృతజ్ఞత లేని వారు దేవుని ఆశీర్వాదాలకు పాత్రులు కారు. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినప్పుడు భక్తుడైనటువంటి పావులు తెస్సలోనికి ఆ సంఘానికి వ్రాస్తూ ఒక చక్కటి మాట జ్ఞాపకం చేశారు. ఏమన్నాడంటే, ప్రతి విషయమందును
మీరు మీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కనుక ప్రతి విషయమందును మీరు మీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బాధ్యత. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉంటామో మనలను బట్టి దేవుడు బహుగా సంతోషిస్తూ ఉంటాడు. దావీదు జీవితంలో మనం ఆలోచన చేస్తే దావీదును బట్టి దేవుడు ఒక ప్రాముఖ్యమైన మాట అన్నాడు, అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అని చెప్పాడు. కారణం ఏంటి తెలుసా? దావీదు తన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దావీదు జీవితంలో ఆయన తప్పక అనుసరించిన విధి, తప్పక నెరవేర్చినటువంటి బాధ్యత. అందుకనే 103వ సంకీర్తన మన జాగ్రత్త గమనించినప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. గమనించండి, దావీదు జీవితము నుండి మనము నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటి అనంటే, దావీదు అంతగా దేవుని చేత ఆశీర్వదించబడటానికి కారణం, దావీదు దేవుని చేత హెచ్చించబడటానికి కారణం, దావీదు దేవునికి ఇష్టుడుగా ఇష్టానుసారుడుగా ఉండడానికి కారణమేంటి అనంటే, నిత్యము కూడా దావీదు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి వాడు. దేవుని వాక్యాన్ని విచ్చిన దేవుని బిడ్డలారా గమనించండి, ఒక దినాన అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా ఉంటూ ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అబ్రహాం లింకన్ జీవితంలో ఒక మధురమైనటువంటి సంఘటన ఆయన హృదయంలో ఆయన జీవితంలో ఉండిపోయింది. గమనించండి ఏంటి అన్నంటే, ఒక దినాన గమనించినప్పుడు అబ్రహాం లింకన్ తన యొక్క పిఏని పిలిచి ఆ రోజు తన ప్రోగ్రామ్స్ గురించినటువంటి షెడ్యూల్ అడుగుతూ ఉన్నాడు. అట్లాంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటనంటే, అయ్యా ఇదిగో మిమ్మల్ని కలవాలి అని చెప్పి ఒక వృద్ధురాలు గత కొన్ని మాసాలుగా మీ దగ్గరకు వస్తా ఉంది, కానీ మీ బిజీ షెడ్యూల్ బట్టి మీ అపాయింట్మెంట్ ఆమెకు ఇవ్వలేకపోయాం అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడట. ఆయన చేసిన పని ఏంటంటే, ఆ దినాన్ని ఆమెకు అపాయింట్మెంట్ ను ఖరారు చేశాడు. కనుక ఆమెను కవరు పెట్టి ఆమెతో మాట్లాడుతున్న సందర్భంలో ఆమెను అడిగాడట అబ్రహాం లింకన్, అమ్మా గత కొన్ని మాసాలుగా నన్ను కలవడానికి నీవు వస్తున్నావు అని చెప్పి నేను తెలుసుకున్నాను, ఎందుకు నీవు ఇంతగా ప్రయాసపడి నా దగ్గరకు వస్తూ ఉన్నావు, నా నుండి నీకు ఏ సహాయం కావాలి, నా నుండి నీవు ఏ సహాయం ఆశిస్తున్నావు అని చెప్పి ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా, అయ్యా వ్యక్తిగతంగా నాకు నీ నుండి సహాయం కావాలి అని చెప్పి నేను ఆశపడటంలా, నేను ఏదో నీ ద్వారా పొందుకోవాలి అని చెప్పి నీ దగ్గరికి నేను రావటంలా. నీ దగ్గరికి నేను రావడంలో ఉద్దేశం ఏంటి తెలుసా, మా దేశము కొరకు మా యొక్క ప్రజల కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నావు, ఎంతో సేవ చేస్తూ ఉన్నావు, నువ్వు ఇంత సేవ చేస్తున్నటువంటి నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అని చెప్పిండట. గమనించండి, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అని చెబుతూ, ఈ సమయంలో నీ దగ్గరికి వస్తూ నీకు ఇష్టమైనటువంటి ఈ బిస్కెట్స్ తీసుకుని వచ్చాను అని ఆ వృద్ధురాలు అబ్రహాం లింకన్ తో చెప్పినప్పుడు అబ్రహాం లింకన్ కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు రాల్చాడట. కారణం ఏంటో తెలుసా, తన జీవితంలో అనేక మందికి సహాయం చేశాడు, అనేక మందికి ఎన్నో ఉపకారాలు చేశాడు, కానీ వెనుకకు వచ్చి థ్యాంక్స్ చెప్పినటువంటి వారు ఎవరు లేరు. ఏమికు వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి సహాయం నేను చేయలేకపోయినా, కానీ ఈ దేశానికి ఈ ప్రజలకు నేను చేస్తున్నటువంటి సేవను బట్టి నాకు కృతజ్ఞతలు చెప్పడానికి ఈమె ఇంతగా ప్రయాసపడి వచ్చింది అని చెప్పి చాలా సంతోషంతో ఆనందపడ్డాడట. ఎందుకు మాటలు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా, ఒక వ్యక్తి మరొక వ్యక్తి చెప్తున్నటువంటి కృతజ్ఞతను బట్టి అంతగా సంతోషపడుతుంటే, అంతగా ఆనందపడుతూ ఉంటే, ఈరోజు తండ్రి అయినటువంటి దేవుడు నీ పట్ల నా పట్ల చేసినటువంటి కార్యాలను బట్టి మనం ఎంతగా దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నా. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారు జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, కనుక ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఇక్కడ మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు బట్టి మనము ఎల్లప్పుడూ కూడా
దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నా. ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో మరియు దేవుడు చేసినటువంటి కార్యాలు అన్ని ఇన్ని కావు కనుక దేవుడు వారి పట్ల చేసినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మన పట్ల మన కుటుంబాల పట్ల చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి ప్రతి మేలును బట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నాము అనంటే కారణం అది దేవుడు మనకిచ్చినటువంటి కృప. జాగ్రత్త గమనించండి, ఈరోజు చాలా మంది బలహీనత కలిగినటువంటి వారుగా ఉన్నారు, మరణకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. అట్లాంటి స్థితుల్లో నుండి లేపబడినటువంటి వారు, అట్లాంటి స్థితుల్లో నుండి లేపబడి ఇదిగో నా దేవుడు నా పట్ల ఇంత గొప్ప కార్యం జరిగించాడని చెప్పి సాక్ష్యం ఇచ్చేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కనుక ఈరోజు మన పట్ల దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి. ప్రాముఖ్యంగా మనం దేని కొరకు కృతజ్ఞత చెల్లించాలో తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపించినందుకై మనము కృతజ్ఞత చెల్లించాలి. జాగ్రత్త గమనించండి, ఎందుకు తెలుసా? తన కుమారుడైన క్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపించడంలో ఆయన గొప్ప ప్రేమ అందులో మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆయన కుమారుని మన కొరకు పంపించటంలో మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది అనంటే, గమనించండి, ఆయన పంపించుట ద్వారా ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు పొందబోయే శ్రమలు కష్టాలు ఇవన్నీ తెలుసుండి కూడా తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఎందుకు అనంటే ఆ శ్రమలు ఆ కష్టాలు ఆ మరణకరమైనటువంటి బాధ యావత్తు కూడా అది మనము అనుభవించవలసింది. మనము అనుభవించవలసినటువంటి దానిని తన కుమారుడైనటువంటి క్రీస్తు అనుభవించుట కొరకై తన కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. కనుక కుమారుడైనటువంటి క్రీస్తును అనగా రక్షకుడైనటువంటి యేసు ప్రభును మన కొరకు ఆయన ఇచ్చినందుకై మనము కృతజ్ఞతలు చెల్లించాం. రెండవది జ్ఞాపకం చేసుకుంటే గమనించండి, ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లింప బద్ధులమై ఉన్నాం. ఎందుకు అనంటే ఆయన మనకిచ్చినటువంటి రక్షణ చాలా గొప్పది. ఆయన మన కొరకు మనకు రక్షణ అనుగ్రహించుట కొరకై అనేకమైనటువంటి శ్రమలు క్రీస్తు అనుభవించారు, ఎన్నో అవమానాలు పొందుకున్నారు, ఆయన తన రక్తాన్ని చిందించాడు, చివరికి తన ప్రాణాన్ని మన కొరకు ఆయన ధారబోశారు. కనుక ఆయన చనిపోయిట ద్వారా ఆయన మన నిమిత్తము మన పొందవలసిన మరణము ఆయన పొందుట ద్వారా మనకు రక్షణ అనుగ్రహించారు. ఇందును బట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లింపబద్ధులమై ఉన్నాం. మూడవది ఎందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి అనంటే, ఆయన ఏ రీతిగా మరణమును జయించి తిరిగి లేచాడో ఈరోజు మన జీవితంలో కూడా అట్లాంటి పునరుద్ధానపు అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఇది దేవుడు మనకిచ్చిన బాధ్యత, మనము నిర్వర్తించవలసిన విధి అనే సత్యాన్ని మనం గమనించాం. రెండవది జ్ఞాపకం చేసుకుంటే మా దేవుడు మనకిచ్చిన బాధ్యతలలో మరి రెండవ బాధ్యత ఏంటి అనంటే, గమనించండి, మనం చూస్తూ ఉన్నాం రెండవది ప్రార్థన చేయుట అనే సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. జాగ్రత్త గమనించా, ప్రార్థన చేయుట అనేటువంటి మాట, ప్రార్థన అనగా ఆయనతో సంభాషించుట, ప్రార్థన అనగా ఆయనతో మాట్లాడుట, ప్రార్థన అనగా ఆయన సన్నిధానములో విన్నవించుకొనుట. జాగ్రత్త గమనించాం. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధాలలో ఒకటి ప్రార్థన ఆయుధం. దేవుడు మనకిచ్చినటువంటి ఒక భరోసా లేక ఒక ధైర్యం ఏంటి అనగా ప్రార్థన. ఏంటో తెలుసా? గమనించండి, దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వాగ్దానం ఏంటనగా ప్రార్థన. ఏమిటా వాగ్దానం, ఏమిటా భరోసా, ఆ ధైర్యం అనంటే, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి ఈరోజు మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. జాగ్రత్త గమనించాలి, ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట, దేవునితో మాట్లాడుట. గమనించండి, ఎందుకు అనంటే ఒకనొక సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు తన పోలికలో తన స్వరూపములో మానవుని చేసినప్పుడు మానవుడు దేవునితో కలిసి తండ్రి అయినటువంటి దేవునితో కలిసి సహవాసము చేసినటువంటి వాడు. ప్రతి దినము కూడా ఏదేను వనములో ఏదేను తోటలో ఇరువురు కలిసి సంతోషముతో ఉండేటువంటి వారు.
కానీ ఎప్పుడైతే పాపం చేశాడో మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో ఆ దేవుని సహవాసము నుండి గెంటివేయబడ్డాడు దేవుని నుండి దూరం చేయబడ్డాడు కనుక ఎప్పుడైతే దేవుని నుండి దూరం చేయబడ్డాడో పాపములో పడిపోయాడో మానవుని యొక్క స్వరము దేవుని సన్నిధికి వెళ్ళడం ఆగిపోయింది జాగ్రత్త గమనించా అందుకనే పరిశుద్ధ గ్రంథములో జ్ఞాపకం చేసుకుంటే మన వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఇదిగో రక్షింపనేరకునట్లు ఆయన హస్తములు కురుచుగా లేవు విననేరకునట్లు ఆయన చెవులు మందముగా లేవు కానీ ఇదిగో నీకును తండ్రికి మధ్య నీకును దేవునికి మధ్య మన అతిక్రమములు మన పాపములు అడ్డుగా ఉన్నాయి జాగ్రత్త గమనించండి మన స్వరము లేక మన పాప మన యొక్క మాట దేవుణ్ణి ఎద్దుకు వెళ్ళడానికి మన పాపము ఆటంకముగా ఉంది కాబట్టి ఈ ఆటంకము తొలగించబడాలి అనంటే నిత్యము కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి అనగా మన స్వరాన్ని మరుగైనటువంటి మన స్వరాన్ని దేవుడు వినడానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ఈ ప్రార్థన అనగా దేవునితో మాట్లాడే అనుభవాన్ని నీవు కలిగి ఉంటున్నావా అనేది ఒకసారి మనలను మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం చూడండి కీర్తనల గ్రంథం 50వ సంకీర్తన 15వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేశారు 50వ సంకీర్తన 15వ వచనం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచెదవు జాగ్రత్త గమనించా ఈరోజు దేవుడు మన పట్ల చూపిన గొప్ప ప్రేమ ఏంటో తెలుసా దేవుడు తప్పక దేవుడు మనకిచ్చిన విధి లేక బాధ్యత ఏంటో తెలుసా ప్రార్థన చేయడం ఎందుకు ప్రార్థన చేయాలి అని ప్రభు కోరుతున్నాడు ఎందుకు ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుడు అనుకుంటా ఒక బాధ్యతగా దేవుడు మనకి పెట్టాడు అన్నంటే ఎవరు ఎవరి కొరకు అనగా మన కొరకే జాగ్రత్త గమనించండి కీర్తనకారుడు అంటున్నాడు చూడండి ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టు నేను నిన్ను విడిపించేదను నేను నిన్ను విడిపించేదను దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించా ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుమా ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటిది ఏంటనగా నీవు ఆపత్కాలములో ఉన్నావా కష్టములో ఉన్నావా మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నావా ఇదిగో మరణశయ్యలో ఉన్నావా నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో ఆయన తప్పక చేసినటువంటి మరి నిర్వర్తించిన విధి ఏంటో తెలుసా ప్రార్థన ప్రార్థన జీవితాన్ని దావీదు కలిగి ఉన్నాడు గొప్ప ప్రార్థన పరుడు దావీదు కనుకనే మరణకరమైనటువంటి పరిస్థితులు పాతాళం యొక్క వేదనలు దావీదును చుట్టుముట్టినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆ మరణశయ్య నుండి దేవుడు ఆయనను లేపాడు జాగ్రత్త గమనించా ఈనాడు చాలా మంది కరోనా వైరస్ సోకి అనేక మంది బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు జాగ్రత్త గమనించండి అంబేద్కర్ గారి యొక్క సతీమణి ఆమెకు కలిగి ఉన్నటువంటి బలహీనతను బట్టి ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు చాలా కష్టం కలిగింది ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతా ఉన్నాయి అట్లాంటి సమయంలో గమనించండి ఆమె చేసినటువంటి ప్రార్థన ఆమె చేసినటువంటి విజ్ఞాపన ఇదిగో ఒక గొప్ప సాక్షిగా ఉంటాను మరణకరమైనటువంటి పరిస్థితి దేవుడు ఆమె పట్ల చేసినటువంటి గొప్ప కార్యం ఈరోజు సజీవురాలుగా దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యముతో ఆమెను ఇంటికి తీసుకుని వచ్చారు ఇంటికి వచ్చిన వెంటనే ఆమె చేసినటువంటి పని ఏంటో తెలుసా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పిందా అయ్యా ఇదిగో దేవుడు నన్ను మరణశయ్య నుండి దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు మరణకరమైన స్థితుల నుండి దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు ఇది మొదలుకొని దేవునికి నేను గొప్ప సాక్షిగా ఉంటాను దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా ఈరోజు ఆమె గత శుక్రవారమే నా జ్ఞాపకం చేసింది అయ్యా నా కొరకు ఒక సాక్ష్యం చెప్పండి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిజముగా ఆమె పట్ల చేసినటువంటి కార్యము ఎంత గొప్పదో ఆమె పట్ల మాత్రమే కాదు ఆపత్కాలములో ఎవరైతే ఉన్నారో వారందరి ప్రార్థన దేవుడు వింటాడు అని చెప్పి ఆయన మనకు వాగ్దానం చేశారు కనుక నీవు నేను చేయాల్సింది ఏంటో తెలుసా కష్టములో ఉన్నావా శ్రమలో ఉన్నావా బాధలో ఉన్నావా ఆపత్కాలములో ఉన్నావా నీవు ప్రార్థన చేయి నీవు ప్రార్థన చేయగా ఇదిగో నీకు జవాబునిస్తాను ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఎన్నో శ్రమలు అనుభవించారు కష్టాలు అనుభవించారు బాధలు అనుభవించారు ప్రభు అంటున్నాడు ఇదిగో నేను వారి మరలను విన్నాను అంటున్నాడు కష్టములో నుండి శ్రమలో నుండి వేదనలో నుండి ఆపత్కరమైనటువంటి పరిస్థితుల్లో నుండి ఆ వారు చేసినటువంటి మొర్ర దేవుడు వారు విన్నాడు గనక ఇదిగో వారిని ఆ యొక్క కష్టములో శ్రమలో వేదనలో ఆపత్కరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు వారిని లేవనెత్తాడు
ఈరోజు అనేక మందిని దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా? ఈరోజు నిన్ను నీవు ప్రభుకు సమీపముగా ఉంచుకున్నట కొరకే. నీవు కష్టం కలిగిందా, నీవు ప్రార్థన చేయి. బాధ కలిగిందా, నీవు ప్రార్థన చేయి. 145వ సంకీర్తన 18వ వచనాన్ని జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ జ్ఞాపకం చేశాడు. గమనించండి, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. జాగ్రత్త గమనించండి, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, నిజముగా మొర్రపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. ఎందుకు దేవుడు ప్రార్థన చేయమని కోరుతున్నాడు, ప్రార్థన బాధ్యతను మన మీద పెట్టాడు అని అంటే, నువ్వెప్పుడైతే ఆయనను వేడుకుంటావో, నువ్వెప్పుడైతే ఆయనకు ప్రార్థన చేస్తావో, ఆయన నీకు సమీపముగా ఉంటాడట. జాగ్రత్త గమనించా, నీవు దేవునికి సమీపముగా ఉండకుండా వెళ్ళిపోతావు, కానీ దేవుడు నీతో ఉండాలి అని చెప్పి ఇష్టపడతా ఉన్నాడు. నీతో ఉండాలి అని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. అందుకనే ఆయన మనతో ఉండడానికి, మనకు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు నాకు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? ప్రార్థన చేసేటువంటి బాధ్యత నీ మీద ఉంది. కేవలం నీ కొరకు మాత్రమే నీవు ప్రార్థన చేయటం కాదు, కానీ నీ పొరుగు వాని కొరకు నీవు ప్రార్థన చేయ, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయ, బలహీనతలైనటువంటి వారి కొరకు ప్రార్థన చేయ, రక్షణ లేక నశించిపోతున్న అనేక మంది కొరకు, వారి యొక్క మారు మనస్సు కొరకు ప్రార్థించాల్సినటువంటి బాధ్యత ఈరోజు నీ మీద నా మీద ఉంది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత, ఒకటి కృతజ్ఞతలు చెల్లించడం, రెండు మనము ప్రార్థన చేసే వారముగా మనం ఉండడం, మూడవది జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే చూడండి, దేవుని యొక్క కార్యాలను అనేక మందికి తెలియపరిచేవారుగా ఉండాలట. జాగ్రత్త గమనించండి, దేవుడు చేసిన కార్యాలు అనేక మందికి తెలియపరిచేటువంటి వారుగా మనము ఉండాలి అనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశారు. చూడండి, వాక్య భాగంలో మనం గమనించినప్పుడు జనములలో ఆయన కార్యములను తెలియచేయడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయడి అంటే మన పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారముగా మనము ఉండాలి, ప్రార్థించే వారముగా ఉండాలి. అంత మట్టికి కాదు, జాగ్రత్తగా గమనించండి, మన పట్ల ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి అనేక మందికి ప్రచుర పరిచరీతిగా ఉండా. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలు గమనించండి, అనేక మందిని మనం చూస్తూ ఉన్నా, వారు చేసేటువంటి కార్యాలు ఏంటో తెలుసా? జాగ్రత్త గమనించండి, ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి పాపములో ఉన్నాను, ఒకప్పుడు భయంకరమైనటువంటి వ్యక్తిగా నేను జీవించాను, కానీ ఈరోజు దేవుడు నా పట్ల తన కృపను అనుగ్రహించాడు, నన్ను లేవనెత్తాడు, నన్ను తన సేవలో వాడుకుంటున్నాడు, ఒక గొప్ప సాక్షిగా దేవుడు నన్ను నిలవబెట్టుకుంటున్నాడు అని చెప్పి అనేక మంది సాక్ష్యాలు. ఈరోజు ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే, ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటున్నప్పుడు చూడండి, నీ పట్ల దేవుడు చేసిన కార్యాలు ఎన్ని ఉంటాయో మనం జ్ఞాపకం చేసు మనకు తెలియపరచబడతా ఉంది. జాగ్రత్త గమనించా, ఒకసారి ఒక ఆయన పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడట. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఆయనతో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను అనుకునేటువంటి కార్యాన్ని దేవుడు నాకు చేయటం లేదు, ఎప్పటి నుంచో నేను ప్రార్థన చేస్తున్నాను, కనుక నా ప్రార్థన దేవుడు వినట్లేదు అని చెప్పి ఆయనతో చెప్పినప్పుడు, సరే నేను ఇక ప్రార్థన చేయాలనుకోవటం లేదు అని అంటే, ఆ పాస్టర్ గారు ఒక మాట చెప్పాడట, సరే నేను రేపు పొద్దుటానికి సమాధానం చెప్తాను, కానీ ఈ రాత్రి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకో, ఇదిగో ఒక పెన్ తీసుకో, పెన్ తీసుకుని ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో, నీ పట్ల దేవుడు ఎన్ని గొప్ప మేలులు చేశాడో వరుసగా నువ్వు రాయి అని చెప్పినప్పుడు, గమనించండి, ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత నా పట్ల ఏం చేశాడులే, ఏం చేశాడు మా ఉంటే ఒకటి రెండు చేసి ఉంటాడు అని చెప్పి పాస్టర్ గారి దగ్గర అంటే, లేదు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు రాయి అని చెప్పినప్పుడు, గమనించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన రాయడం ప్రారంభించాడు. ఒకటి రాస్తున్నాడు, రెండు రాస్తున్నాడు, మూడు రాస్తున్నాడు, అలా రాస్తూ ఉంటుండగా ఒకటి దాని వెనుక తనకు తెలియకుండగానే తన ముందు ఉన్నటువంటి ఆ యొక్క పేపర్ అంతా కూడా తడిచిపోయిందట. ఎందుకో తెలుసా? ఏమీ నా పట్ల దేవుడు కార్యాలు చేయటం లేదు కానీ చెప్పి దేవుని మీద నింద వేయడానికి సిద్ధపడినటువంటి యవనస్తుడు, దేవుడు తన పట్ల చేసినటువంటి కార్యాలను తలపోసుకుంటున్నప్పుడు, అయ్యో పాపినైనటువంటి నా పట్ల దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే నేనైతే దేవుడు నా పట్ల ఎట్లాంటి కార్యాలు చేయటం లేదని, దేవుని మీద నింద మోపుతున్నాను అని చెప్పి వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వచ్చేయడం
వచ్చి ఆయన చెప్పినటువంటి పనిని తెలుసా, అయ్యా నన్ను క్షమించండి, ఈరోజు నేను ఇలా ఉన్నాను అని అంటే కారణం దేవుని యొక్క కార్యాలే. కనుక ఆయన కార్యాలు నేను మర్చిపోయాను, ఆయన కార్యాలను గురించి నేను ప్రకటన ప్రచురించేటువంటి వాటిగా నేను దినాన ఒక తీర్మానం చేసుకున్నాను అని చెప్పి ఆ రోజు తను చేసినటువంటి కార్యాన్ని బట్టి పశ్చాత్తాపపడి దేవుడు చేస్తున్న కార్యాలను గురించి ప్రచురపరచడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేని వాక్యాన్ని విచ్చిన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటాడు చూడండి, 62వ సంకీర్తన 2వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల గ్రంథం 62వ సంకీర్తన 2వ వచనాన్ని చూస్తే, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. గమనించండి, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దానికి కారణమేంటో తెలుసా? ఆయనే. జాగ్రత్త గమనించండి, ఈరోజు మనం ఎలా ఉన్నాము అనే కారణం దేవుని యొక్క కృప. అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఈరోజు నిన్ను నన్ను సజీవుడుగా సజీవురాలుగా దేవుడు నిలబెట్టాడు. కాబట్టి మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన జీవితాల్లో ఒకవేళ మారు మనసు లేకపోతే మారు మనసు పొందుకోవడానికి ఒక అవకాశాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. కనుక ఈరోజు దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మనం ఎప్పుడు కూడా అనేక మందికి ప్రచురపరిచే వారం ఉన్నా. కనుక వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, మత్తయి సువార్త 28:19-20 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 28:19-20 ఒక చక్కటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేశారు. చూడండి 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క నామములకి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గాయకొనవలనని వారికి బోధించుడి. తన ప్రజల పట్ల ఆయన చూపిన కనికరం, తన ప్రజల పట్ల ఆయన చూపిన ప్రేమ, తన ప్రజల పట్ల ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను అనేక మందికి నువ్వు ప్రచురపరచు. ఈరోజు నువ్వు మౌనంగా ఉంటున్నావేమో, ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉండగా ఈరోజు నీ దేవుని గురించి నువ్వెంతగా ప్రచురపరచగలుగుతూ ఉన్నావు, నీ దేవుని గురించి నీ పొరుగువానికి లేకపోతే నీ స్నేహితునికి నీ బంధువునికి ఎంతవరకు దేవుని మాటలు పంచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించా. కనుక వాక్య భాగులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? దేవుని కార్యాలు మనము తెలియచేసే వారముగా మనం ఉండాలి. 4వది జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చూడండి, ఆయనను గురించి పాడుట. జాగ్రత్తగా గమనించా. ఈ 105వ సంకీర్తన మనం గమనించినప్పుడు చూడండి, మనకున్నటువంటి బాధ్యత ఏంటి అనంటే, చూడండి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, ఆయనను గూర్చి పాడుడి 2వ వచనములో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి పాడుడి ఎప్పుడు జాగ్రత్త గమనించండి, ఆయనను గూర్చి పాడుడి అనగా ఆయనను స్తుతించుట, ఆయనను మహిమపరచుట, ఆయనను కీర్తించుట, ఆయనను ఘనపరచుట. జాగ్రత్త గమనించా, నువ్వెంతవరకు దేవుని స్తుతిస్తా ఉన్నావు, ఎంతవరకు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నావు, ఎంతవరకు నీవు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నావు, ఆయన నామమును ఘనపరుస్తూ ఉన్నావు. ఎప్పుడైనా ఆలోచన చేసావా, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనము ఆయనను స్తుతించేవారుగా మనం ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 96వ సంకీర్తన మనం గమనించినప్పుడు 1వ వచనంలో మనం చూస్తే, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి అంటున్నాడు. దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మీద క్రొత్త కీర్తన పాడుడి. దేవుడు నీ పట్ల చేసిన కార్యములను తలపోసుకుంటూ ఆయనను స్తుతించేవారుగా, ఆయనను ఘనపరిచేవారుగా, ఆయన కీర్తించేవారుగా ఉండాల్సినటువంటి బాధ్యత ఈరోజు దేవుడు నీ మీద నా మీద పెట్టాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 98వ సంకీర్తన 5వ వచనములో కూడా చక్కటి మాట జ్ఞాపకం చేశారు. చూడండి, సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి, సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి. ఈరోజు భక్తుడైనటువంటి దావీదు చేసినటువంటి పాట ఏంటో తెలుసా? తంబురతోను సితారతోను నాట్యము చేస్తూ దేవుని స్తుతించాడట, దేవుని నామాన్ని ఘనపరిచేయడం. జాగ్రత్తగా గమనించా, అనగా
దేవుని సన్నిధిలో ఆయన పాటలు పాడుట ద్వారా తన సమర్పణ జీవితాన్ని జ్ఞాపకం చేస్తాడన్నాడు. తనను తాను మైమర్చి దేవుని స్తుతించుటలో సమర్పణ అనేటువంటిది మనకు కనబడతా ఉంది. ఈరోజు దేవుడు మనకిచ్చిన బాధ్యత ఆయనను కూర్చి పాడేవారముగా మనం ఉండాలి. ఐదవది జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? ఆయన యందు మనము అతిశయించే వారముగా, ఉత్సహించేవారుగా మనము ఉండాలి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, ఆయనను బట్టి మనము ఉత్సహించేటువంటి వారముగా మనము ఉండాలి. దేవునిలో మనము ఉత్సహించాలి, సంతోషించాలి, ఆనందపడాలి. జాగ్రత్తగా గమనించండి, ఎవరికి ఇది సాధ్యం అనంటే ఎవరికి సాధ్యం? దేవుని బిడ్డలకు మాత్రమే సాధ్యం. జాగ్రత్తగా గమనించండి, దేవుని బిడ్డలకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? వారు కష్టములో ఉన్న, బాధలో ఉన్న, శ్రమలో ఉన్న, ఇరుకులో ఉన్న, ఇబ్బందులో ఉన్న, అనారోగ్యములో ఉన్న దేవుణ్ణి బట్టి వారు సంతోషిస్తారు. జాగ్రత్తగా గమనించాలి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని పొందుకోవడం మాత్రమే సంతోషం, ఆనందం అని చెప్పి అనుకోండి. ఎవరైనా కారు కనుక్కుంటే ఉత్సాహం, చాలా సంతోషం, కారు కొనుక్కున్నానండి, ఇల్లు కట్టుకున్నానండి, ఉద్యోగం వచ్చిందండి, వ్యాపారం బాగా అభివృద్ధి చెందిందండి, లోక సంబంధమైనటువంటి వాటిని కలిగి ఉండటం ద్వారా ఉత్సాహంతో సంతోషంతో ఉంటున్నారు. కానీ నాటి పరిస్థితులు, వ్యాపారాలన్నీ ఏమైపోయాయి? జాగ్రత్తగా గమనించండి, నిన్న మొన్నటి వరకు కూడా ఒక్క కారు కూడా కొనుక్కునేటువంటి వారు లేరట. జాగ్రత్తగా గమనించా, ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఉంటున్నాయా? జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో కలిగి ఉన్నవి ఏవి కూడా నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేవు. కానీ నీకు నిజమైన సంతోషాన్ని ఇచ్చేవాడు ఎవరో తెలుసా? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి. అందుకని పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పి సంఘానికి రాస్తు చెప్పినటువంటి మాట తెలుసా, ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించుని, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుని. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ప్రభువులోనే ఉంది. ఈ మాట చెప్పినప్పుడు పావులు ఎక్కడున్నాడో తెలుసా? రోమ చెరలో ఉన్నాడు. ఆయన ఏదో సంతోషంలో, ఆనందంలో ఉండి ఈ మాటలు చెప్పడంలా ఎక్కడున్నాడో తెలుసా? ఆయన రోమ చెరలో ఉన్నాడు, బందీకృతుడై ఉన్నాడు. బంధకాలలో ఉన్నప్పుడు కూడా సంతోషించేటువంటి ఒక్క ఆధిక్యత దేవుని బిడ్డలకు మాత్రమే ఉంటుంది. జాగ్రత్తగా గమనించా, ఒకవేళ అనేక మంది బాధలను చూచి, కష్టాలను చూచి, బలహీనతలను చూచి, బెంగ పెట్టుకుని, టెన్షన్స్ పడి, చాలా రకరకాలుగా లేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసికి, ఆ విశ్వాసి ఇదిగో నువ్వు బాగా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నప్పుడు సంతోషిస్తూ, ఒకవేళ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఒకవేళ నీవు కృశించిపోతున్నావేమో, కానీ దేవుని బిడ్డగా నీకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటో తెలుసా? కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుని యందు సంతోషించేటువంటి లక్షణం నీలో ఉండాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నా. ఆరోది జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆయనను వెదుకుడి అంటున్నారు. నాలుగు వచనంలో మనం చూస్తున్నాం, ఆ యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఏమి వెదకాలట? గమనించండి, యెహోవాను వెదుకుడి, యెహోవాను వెదుకుడి. వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనండి, ఆయనను వెదకండి. వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే తన్ను వెదుకు వారందరికీ కూడా ఆయన దొరుకుతాడట. తను వెతుకు వారందరికీ కూడా ఆయన దొరుకుతాడు. ప్రభుని వెతికే రీతిగా నీవుంటున్నావా? జాగ్రత్తగా గమనించా, ఏం వెతుకుతున్నా ఈ లోకంలో? గమనించాను, ఈరోజు చాలా మంది ఆ లోక సంబంధమైనటువంటి వాటిని వెతుకుతున్నారు. కానీ నీకు రక్షణ ఇచ్చేటువంటి ప్రభును వెతికే వారు ఎంతో మంది. ఈరోజు నువ్వు దేనిని వెతుకుతున్నా? వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వెతకండి. ఆయన మీకు దొరుకు కాలమంది మిమ్మల్ని మీరు వెతకాలి. రేపు దొరకనటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి, దొరకనటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి దొరికినప్పుడే ఆయనను వెతుకో. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని ఒకవేళ నీవు చేజార్చుకుంటున్నావేమో, ఆయన బలమును వెతకండి, ఆయన బలమును వెతకండి. ఇంతవరకు ఏ బలాన్ని కొరకు ఎదురు చూస్తున్నా? ఐశ్వర్యమే నీ బలం అనుకుంటున్నా, ఉద్యోగం నీ బలం అనుకుంటున్నా, పదవి నీ బలం అనుకుంటున్నా, లోకములైనటువంటి జనాంగమే నీ బలము అని అనుకుంటున్నావేమో. కానీ నువ్వు వెతకాల్సింది ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి దేవుడు కూడా నిన్ను రక్షించలేదు, మరణము నుండి కాపాడలేదు, ఇదిగో నీ యొక్క పాపమును నిన్ను రక్షించలేదు. కానీ ఈరోజు దేవునికి ఉన్నటువంటి బలం ఏంటో తెలుసా? ఆయన మరణమును జయించగలిగినటువంటి బలం, ఇదిగో మరణము నుండి పునరుద్ధానుడై లేవగలిగినటువంటి బలం. జాగ్రత్తగా గమనించండి, ఆయన అంటున్నాడు కదా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మరణపు ముళ్ళును సిరువులో విరిచినటువంటి బలమైనటువంటి శక్తిమంతుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన బలాన్ని వెదకండి అంటున్నాడు. ఈరోజు ఆయన బలం ఏంటో తెలుసా? నీ పాపముల నుండి విడిపించే బలం ఆయనది.
నిన్ను రక్షించే బలం ఆయనది, నిన్ను స్వస్థపరిచే బలం ఆయనది. కనుక ఆయన బలాన్ని నువ్వు వెతుకుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా దేని వెతకాలట? ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని నీవు ఒకవేళ విడిచిపెడుతున్నావేమో, ఆయన సన్నిధిని నీవు ఒకవేళ త్రోసివేస్తున్నావేమో, ఆయన సహవాసముల నుండి నీవు జారిపోతున్నావేమో, నిత్యము కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి నువ్వు ఇష్టపడు. దావీదు భక్తుడు అదే అంటాడు, నిత్యము నేను నా కుటుంబము కూడా నిత్యము కూడా నీ సన్నిధిలో ఉండులాగునా, నీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా? నిత్యము కూడా ఆయన సన్నిధిలో ఉండాలి. యెహోషువ కూడా అదే అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము, ఆయనతో మాటే నా సహవాసం ఉంటుంది. ఈరోజు ఎవరి సహవాసం కోరుకుంటున్నావు? నీ దేవుని సన్నిధిని ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా నేను జ్ఞాపకం చేసేటువంటి మాట తెలుసా? ఆయన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. ఆయన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. దేవవాక్యాన్ని వింటున్న దేవుడు. చివరిగా ఏడవ బాధ్యత, మన జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే ఆయన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోవడం. దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి అద్భుతాలను మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, ఎప్పుడైతే మనం వాటిని మర్చిపోతామో, ఎప్పుడైతే దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోతామో, మన విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో మనం బలహీనమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక మనము ఆత్మీయ జీవితంలో బలహీనత చెందకుండా ఉండాలి అనంటే, దేవుడు మన పట్ల చేసినటువంటి అద్భుతాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలు వారి జీవితాలు దేవుడు చేసిన కార్యాలను వారు మర్చిపోయారు, కనుకనే దేవునికి కృతజ్ఞులుగా వారు ఉన్నారు. దేవుని త్రోవను వారు విడిచిపెట్టారు, దేవుని మార్గాలు విడిచిపెట్టారు. జాగ్రత్త గమనించాలి, అనేక సార్లు దేవుడు తన ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేశారు. కనుక ఎప్పుడైతే ఇదిగో దేవుని కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటావో, నీవు ఎప్పుడు కూడా దేవునికి సమీపుడుగానే ఉంటావు. కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటి అనంటే, ఏడు బాధ్యతలు 105వ సంకీర్తనలో జ్ఞాపకం చేశారు. ఒకటి, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుట. రెండు, ప్రార్థన చేయుట. మూడు, దేవుని కార్యములను తెలియచేయుట. నాలుగు, ఆయనను గూర్చి పాడుట. ఐదు, ఆయనందు ఉత్సహించుట. ఆరు, ఆయనను వెతుకుట. ఏడు, ఆయన అద్భుతాలను జ్ఞాపకము చేసుకునుట. ఈ ఏడు బాధ్యతలు నిర్వర్తించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఈ ఏడు బాధ్యతలు లేక ఈ విధులు నిర్వర్తించే వారుగా నీవు ఉన్నప్పుడు, నీవు నిజమైనటువంటి విశ్వాసిగా దేవుని బిడ్డగే లోకంలో ఉండగలవు, దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటా. అట్లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో మనం ఏకీభవిందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిందాం. ప్రస్తుతమైనటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు విడుదల అనుగ్రహించినట్లుగా మనం అందరూ కలిసి ప్రార్థనలో మనం ఏకీభవిందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నాయన, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క ఉపవాస దినమును బట్టి ప్రభువానికి స్తోత్రాలు. నాయన, ఇదిగో తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన, ఇదిగో తండ్రి, ఈ లోకంలో జీవిస్తూ ఉండేటువంటి మేము కలిగి ఉండవలసిన ఏడు ప్రాముఖ్యమైన బాధ్యతలను మీరు మాకు జ్ఞాపకం చేశారు. కనుక ఈ బాధ్యతలు నిర్వర్తించే విషయాల్లో నాయన ఒకవేళ అలసత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నామేమో, బాధ్యతల నుండి ప్రభువా మేము ప్రక్కకు వైదొలిగిపోతూ ఉన్నామేమో, కనుక ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ మాకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు నెరవేర్చేటువంటి రీతిగా ఉండడానికి కావలసిన ఆత్మశక్తిని నడిపింపును మీరు మాకు అనుగ్రహించండి. ప్రత్యేకించి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అట్లాంటి బిడ్డలందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన, సమస్యలతో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నాయన, ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో ఉన్న బిడ్డలు, ప్రత్యేకించి ప్రభువా సంతాన లేమితో బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన, ఇదిగో తండ్రి, వ్యవసాయం చేసేటువంటి బిడ్డల కొరకు, ఉద్యోగం చేసే బిడ్డల కొరకు, వ్యాపారములు చేసేటువంటి బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం.
ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రత్యేకించి నాయన ఇదిగో తండ్రి ప్రభువా, నీ నామమును ఎదుక నశించిపోతున్న అనేక మంది బిడ్డలను బట్టి నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నా. సహాయమును దయచేయండి ప్రభువా. నాయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైన రక్షణ అనుభవాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నా. మరొకసారి తండ్రి నాయన మా మధ్యలో నాయన ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నీ సన్నిధికి వచ్చి ప్రభువా నిన్ను ఆరాధించేటువంటి అవకాశము లేకపోయిన ప్రభువా, ఈ రీతిగా నాయనా నిన్ను ఆరాధించేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు నీ స్తోత్రా ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో మేము కలిసి వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. నాయన చక్కటి మార్గములను సరళం చేయండి తండ్రి. నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మా మధ్య ఉన్నటువంటి భయంకరమైన వైరస్ తొలగిపోవడానికి సహాయం చేయండి. అందుకు కావలసినటువంటి వ్యాక్సిన్ త్వరగా రావడానికి కూడా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త కార్యములు జరిగించు దేవుడు నీవే గనక సమస్తాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తుంటుండగా సహాయం దయచేయండి. సెయింట్ పీటర్స్ లూథరన్ సంఘాన్ని బట్టి నీ కొందనాలు. మా సంఘ సభ్యులందరినీ కూడా పేరు పేరున నీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ట్రెజరర్ గారిని బట్టి, వార్డ్ డీకన్స్ ను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. స్టాఫ్ ను బట్టి నాయన నీ కొందనాలు ప్రభువా. మీరు దీవించి ఆశీర్వదించండి. నీ పరిచర్యలో ఘనమైనటువంటి సాధనాలుగా మమ్మల్ని మీరు వాడుకోనండి తండ్రి. ఉపవాస ప్రార్థన కూడిక లేకపోవించిన ప్రతి కుటుంబానికి కావలసిన నీ పరలోకపు ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించమని నీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినియముగా ప్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచుమనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరుడుగాక. మానదినాహారుడు మొదలై చేయము. మెడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనల నుండి తేకాదృష్టిని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. నేను దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మీకును మీ కుటుంబాలకును సంఘమంతటికీ తోడై ఉండునుగాక. పరిచర్య కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.